ఏపీ బీజేపీ ఏం చేస్తోంది? అసలు ఉందా లేదా? పంచాయతీ ఎన్నికల్లో ఏపీ బీజేపీ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు? ఒక పక్క అధికార పార్టీ లెక్కలతో సవాళ్లు విసురుతుంటే కమలనాథులు ఎందుకు మౌనమునిలా మారిపోయారు? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? ఆంధ్ర బీజేపీకి ఏమైందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అన్ని పార్టీలు యాక్టివ్గానే కనబడుతున్నాయి, ఈవెన్ కమ్యూనిస్టులతో సహా. ఎందుకంటే తెలుగుదేశంతో కలిసి వాళ్ళు సంపాదించుకున్నారు, కొంచెం వాళ్ళు పేరు బయట పెట్టకపోయినా కూడా. అక్కడ తెలుగుదేశం ప్రతిరోజు దూకుడుగానే కనబడుతోంది, ఎన్ని గెలుచుకున్నాము ఏంటి కంప్లైంట్లు ఇష్యూస్ మీదనే నడుస్తుంది. అటు జనసేన తను గెలుచుకున్నటువంటిది లెక్క చెప్తుంది, ఎక్కడెక్కడ తమ వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చెప్తూ వచ్చింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే అధికారంలో ఉంది, ప్లస్ ఎక్కడెక్కడ గెలిచారు లెక్కలతో సహా సవాళ్లు విసురుతోంది. భారతీయ జనతా పార్టీ ఏమైపోయిందో అర్థం కావట్లేదు. జనసేన అనే పేరు లేకుండా చెప్పలేరు, నో డౌట్. కానీ బీజేపీ కాకుండా జనసేన ఇండివిజువల్గా 49 చెప్పుకుంటారు. వీళ్ళకి అసలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని చోట్ల పోటీ చేశారు, ఏ జిల్లాల్లో పోటీ చేశారు, ఎన్ని స్థానాలు గెలుచుకున్నారనే పదం చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అసలు ఈ మానిటరింగ్ లేదు, ఈ ఇష్యూస్ లేవు, ప్రకటనలు కానీ హడావిడి లేదు. ఏం జరుగుతోంది భారతీయ జనతా పార్టీ? ఒక దుబ్బాక ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దూకుడుగా తిరుపతి దగ్గరకు వచ్చా, తిరుపతి విషయంలో నాంచుడు ధోరణి ఇంపాక్ట్ వలన అధినాయకత్వం కూడా తమకు సహకరించట్లేదని సైలెంట్ అయిపోయారా? లేదంటే కనుక అసలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బలం లేదని కాడు వదిలేశారా? లేదా జనసేన చూసుకుంటుందిలే అనేసి వాళ్ళకు వదిలేశారా? ఏంటనేది తేలాల్సి ఉంది. బట్ ఈ సీన్లో మాత్రం ఓవరాల్గా పంచాయతీ పల్లెపోరులో మాత్రం భారతీయ జనతా పార్టీ నామావశిష్టంగా మిగిలిందంటంలో అతిశయక్తి ఏం లేదు.